పాదయాత్రలో జగన్ రెడ్డి గారు హామీలు ఇస్తూ పోయారు కానీ ఇప్పుడు చాలా తేలిగ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటే ప్రతి స్కీమ్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని చాలా తేలిగ్గా చెప్తున్నారు గడిచిన ఒక్క సంవత్సరంలో ఐదు వందల అరవై నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రైతులకి పెద్దపీట వేస్తామని చెప్పిన జగన్ రెడ్డి గారు ఈరోజు కనీసం వాళ్ళకి ఇత్తనాలు ఎరువులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఇంకా రైతు భరోసా గురించి చెప్పండి అదొక రైతు దగా కింద మారింది ఆనాడు ఆయన ఏం చెప్పారు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పద ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్రం ఇచ్చి ఆరు వేల రూపాయలు కలుపుకుంటే పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఉంది అలాంటిది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కలిపి పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు అంటే ఈ ఒక్క స్కీమ్లో ఈ ఒక్క స్కీమ్లో ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల రూపాయలు మోసం రైతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు బడ్జెట్లో మాకేం చెప్పారు అరవై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ మేము ఇస్తామని చెప్పి అది నలభై ఐదు లక్షల మంది కుదించారు ఇంకా కౌలు రైతులకి పదిహేను లక్షల మందికి ఇస్తా అని చెప్పారు మంత్రిగా కౌన్సిల్లో పెద్ద మాట్లాడాడు ఆయన పదిహేను లక్షల మంది కౌలు రైతులకి మేము ఇస్తామని ఎంతకిచ్చారు లక్ష యాభై వేలు అంటే ఇది రైతు దగా కాదని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా